టీడీపీ జనసేన బీజేపీ పొత్తుగా ఉండి ఏకపక్షంగా ప్రజల పట్ల నిలబడి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే ఉద్దేశంతో వాళ్ళ ఎలక్షన్ కి వెళ్ళారు కాబట్టి ఈ దుర్మార్గపోయినటువంటి వైసీపీ నాయకులు ఎలక్షన్ లో ఇట్లాంటి ఆగడాలు చేస్తున్నా సరే తట్టుకొని నిలబడగలిగాం కానివ్వండి. ఇండివిజువల్ గా కనుక వెళ్ళుంటే వాళ్ళ రాష్ట్రం పరిస్థితి ఏంటి, ప్రతిపక్ష పార్టీల పరిస్థితి ఏంటి, ప్రజల పరిస్థితి ఏంటి, అసలు ఎలక్షన్ ఎలా జరిగిండేది, ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎంత వరకు ఈ ప్రాసెస్ ని ప్రొటెక్ట్ చేయగలిగి ఉండేవాళ్ళు. వాళ్ళు పోలీసులు దాటించారు, పోలీసులు వైసీపీ నాయకులు ఆ దాడులు చేయడానికి సహకరించారు. ఈ ప్లేస్ లో నుంచి సిఆర్పిఎఫ్ దాడాలు వస్తున్నాయి, ఈ ప్లేస్ లో నుంచి పోలీస్ యంత్రాంగం వస్తున్నారు, వీరు ఇటు కూడా తప్పించుకునేలండి, అటు కూడా తప్పించుకునేలండి అని చెప్పేసి చెప్పి మరి సహకరించి ఒక ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్ లు, కొంతమంది డిపార్ట్మెంట్ పీపుల్, ఒక మీడియా ప్రతినిధి, అలాగే మీడియా వాహనంలో ఆ వ్యక్తిని ప్రొటెక్ట్ చేశారు అంటే ఎటువైపు వెళ్తున్నాం మనం, ఏం నేర్చుకోవాలి అసలు ఇప్పుడు రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాల నుంచి, ఈ వైసీపీ పాలించిన ఏరియాల పాలన నుంచి. మీకు జీతాలు ఇస్తుంది ప్రజలు, ప్రజల కోసం ఎలక్షన్ వచ్చింది, వాళ్ళు ఇష్టం వచ్చిన వ్యక్తులకు వాళ్ళు ఓటేసుకుంటారు, అది ఈవీఎంలు తీర్పులు రేపొద్దున బయటకు వస్తాయి. వీటన్నింటిని పక్కన పెట్టి మీ ఫేవరిజం ఎందుకు మా మీద రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు? ఒక ఫ్యాషనిస్ట్ మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు అతన్ని పరిచయం చేస్తూ, సౌమ్యుడు నా తమ్ముడు చాలా మంచివాడు పరిచయం మరి అంటే నాకు అంటే సౌమ్యుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రూయాలిటీతో పోల్చుకుంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి క్రూయాలిటీ తక్కువే బహుశా, అందుకే సౌమ్యుడే చెప్పినట్టున్నాడు. జనరల్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాల్లో ఉన్న అందరు నాయకులతో పోల్చుకుంటే రాయలసీమలో కూడా లేనటువంటి రక్తపాతం పల్నాడు జిల్లాలో పారించాడు అతను. అతను ఒక్క నియోజకవర్గం మాచర్ల ఒక్క నియోజకవర్గంలోనే నేల నెత్తుడు నేల అయిపోయింది, రంగు పూసుకుంది. ఎందుకు పూసుకుంది? ఆ సామాన్యులంతటినీ రేపొద్దు నువ్వు కాపాడగలవా? రెండు పార్టీ వైపు నుంచి కూడా నెత్తురు చిందించిన వాళ్ళంతా రేపొద్దునేమి పదవుల్లో కూర్చోరు, రేపొద్దునేమి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అవరు, రేపొద్దున పెద్ద పెద్ద ఆస్తులు బంగ్లాలు సంపాదించుకోరు. ఇవాళ మీ కుట్రకి, మీరు చేసినటువంటి రాజకీయ కుట్రకి అతి సామాన్యులు, బీసీలు, దళితులు, ఎస్టీలు బలయ్యారు. రేపొద్దున వాళ్ళ పిల్లలకు రక్షణ ఏంటి? కేసులు అందరి మీద కేసులు పడ్డాయి. ఇవాళ ఈ కేసులు వాళ్ళు తిరిగేటప్పటికీ వాళ్ళ జీవితకాలం పూర్తి అయిపోద్ది. వాళ్ళ పిల్లలకు రక్షణ ఏంటి? ఆర్థికంగా వాళ్ళు ఏ విధంగా బలపడాలి? మీ కేసుల్లో మీరు పదవులు పొందితే వాళ్ళు మాత్రం బాధలు పొందుతారు. వీటన్నింటికి ఏంటి పరిష్కారం? ఇప్పుడు ఈ 5 ఏళ్ల పాటు ఫ్యాక్షనైజ్ చేస్తారు మీరు, నెక్స్ట్ వచ్చి 5 ఏళ్ళు దీనికి ప్రతీకార దాడులు చేసుకుంటూ పోవడానికి రెచ్చగొట్టినట్టే ఉంది తప్ప రాష్ట్రాన్ని బాగు చేయాలని ఉద్దేశంతో ఎలక్షన్ జరిగినట్టుగా అనిపించలేదు నాకు ఆ నియోజకవర్గం వరకు మాత్రం. దేశం మొత్తం మన వైపు చూసేలాగా చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటూ ఉంటే మేము ఏదో అనుకున్నాం, ఇదని మాకు తెలియదు. దేశం మొత్తం చూసింది వాళ్ళు ఈవీఎంలు పగలగొట్టిన ఎమ్మెల్యే అని చెప్పేసి ప్రతి స్టేట్ లో కూడా ఈ విషయం పరిచింది.